నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. గడువు మరో 6 రోజులు ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాల్లో నిన్న 4 నామినేషన్లు దాఖలు కాగా రెండవ రోజు శనివారం మరో 4 నామినేషన్లు వేశారు. ఇందులో హుజరాబాద్ నుండి 3 కాగా కరీంనగర్ స్థానానికి మహిళా నామినేషన్ దాఖలు చేశారు. చొప్పదండి మానకొండూరు నియోజకవర్గాలకు రెండవ రోజు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుండి తోటపల్లి నర్మదా నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేశారు. కాగా హుజూరాబాద్లో నిన్న ఒక నామినేషన్ దాఖలు కాగా నేడు 3 నామినేషన్ వేశారు. జమ్మికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిల్వేరు శ్రీకాంత్, ధర్మారంకు చెందిన పైడిపల్లి రాజయ్య స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా మరొకరు ఫార్వర్డ్ బ్లాక్ నుండి నామినేషన్ వేశారు. ఇక మానకొండూరు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండవ రోజు కూడా నామినేషన్లు పడలేదు.